हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी सुमा। कोबरी पच्चनी मनम एंडमिर्ची वेसी पचिमिर्ची वेसी अलागे टमाटो कूडा वेसी प्रिपेर चेयोच्चु। ई रोजु नेनु मीतो एंडमिर्ची वेसी कोबरी पच्चनी एला प्रिपेर चेयालो చూపిస్తున్నాను। ఇది రైస్ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది। అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా కడిగి తీసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి, అలాగే చింతపండు కూడా మెత్తబడుతుంది। ఒక పూర్తి కొబ్బరికాయను షెల్ తీసేసి ఈ విధంగా బ్రౌన్ పార్ట్తోనే నేను చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను। దీన్ని ఎక్కువగా కడగవాల్సిన పని లేదు, ఒక్కసారి కడిగితే సరిపోతుంది। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే 10 ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసాను। 10 పచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు కూడా ఆయిల్ లో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసి చల్లారే వరకు ఉంచిన తర్వాత దానిలోనే మన టేస్ట్ కు తగ్గట్టుగా salt ను అలాగే ముందుగా కడిగి ఉంచినటువంటి చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మరి మెత్త పేస్టులా ఏమీ చేసుకోవాల్సిన పని లేదు। దానిలోనే కొబ్బరి ముక్కలను కూడా వేసి బాగా మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। నేను వాటర్ యాడ్ చేయకుండానే గ్రైండ్ చేశాను, కావాలంటే మీరు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు। అదే pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసి తాలింపును పచ్చళ్ళలో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి కొబ్బరి ఎండుమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది। తాలింపు వేయకుండా కూడా ఈ పచ్చళ్ళని దేనిలోకి తీసుకున్నా చాలా రుచిగానే ఉంటుంది। అంతే అండి, చాలా టేస్టీ కొబ్బరి ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది। ఇది మనకి వేడివేడి రైస్ లో తింటే చాలా బాగుంటుంది। ఇంకా మన ఛానల్ లో పచ్చిమిర్చి వేసి చేసిన కొబ్బరి పచ్చడి, టొమాటో వేసి చేసిన కొబ్బరి పచ్చడి కూడా ఉన్నాయి। లింక్స్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చూడండి। మీకు నచ్చితే ఆ విధంగా కూడా ట్రై చేయండి। రెసిపీ నచ్చితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది, ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు।